నరసాపురం శాసనసభ్యులు వారి కార్యాలయంలో డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొని ఫోన్ ద్వారా సమస్యలు తెలుసుకుని పరిష్కరించారు. శాసనసభ్యులు ముదురూరి ప్రసాదరాజు అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీ ద్వారా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఫోన్ ద్వారా అభినందనలు వెల్లువెత్తారు. ఈరోజు సుమారు 30 సమస్యలు నా నోటీసుకు వచ్చింది. ఈ 30 సమస్యల్లో కూడా వార్డుల్లో విలేజ్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రోడ్లు అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి కార్డులు హౌసింగ్ ఇలాంటి సమస్యలన్నీ కూడా నా నోటీసుకు వచ్చినాయి. ఇంతవరకు సుమారు 560 సమస్యలు వివిధ సమస్యలన్నీ కూడా మ్యాక్సిమం 67% 68% సాల్వ్ అయ్యి లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా గవర్నమెంట్లో ప్రతిపాదనలు ఉన్నాయి. ఆల్రెడీ మంచినీళ్ళ నిమిత్తం ఎందుకంటే మెయిన్గా ఈ సంవత్సరం నరసాపురం నియోజకవర్గంలో పట్టణంలో అయితే కానీ రూరల్లో అయితే కానీ సుమారు 50 కోట్ల రూపాయలు నిధులు ఓన్లీ మంచినీళ్ళ నిమిత్తం ఖర్చు పెడుతూ ఉన్నాం. నరసాపురం మొగల్దూరు మండలాల్లో నరసాపురం మండలంలో అయితే 20 కోట్ల రూపాయలు, మొగల్దూరు మండలంలో అయితే 18 కోట్ల రూపాయలు, సుమారు 37 కోట్ల 64 లక్షల రూపాయలు ఓన్లీ గ్రామాల్లో 45 గ్రామాల్లో ఈ సంవత్సరం సుమారు 38 కోట్ల రూపాయలు జల జీవన్ మిషన్ అనేటువంటి గ్రాంట్ ద్వారా టెండర్ పిలిచాము. ప్రతి విలేజ్లోని కూడా అడిషనల్ ఓవర్ హెడ్ ట్యాంక్స్, ఎక్స్టెన్షన్ ఆఫ్ పైప్ లైన్స్ ఇవన్నీ కూడా కొత్త వేయాలని, అలాగే టోటల్గా ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాలి.